ఇంజనీరింగ్ చదవాలని పరీక్షలు రాశాను, కానీ విఫలమవడంతో ఆటలను కొనసాగించాను. అదే నా జీవితాన్ని ఇలా మార్చిందంటున్నారు గోపి. ఆయన రియల్ స్టోరీ ఒక మానవ అద్భుతం. ఈ స్థితికి రావడానికి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎన్నెన్ని కష్టాలు పడ్డాడో, ఎంత శ్రమించాడో ఈ తరంలో ప్రతి ఒక్కరూ తెలుసుకుని తీరాలి. 2001లో ఆల్ ఇంగ్లాండ్ టైటిల్ నెగ్గిన రెండో భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అనంతరం సొంత అకాడమీని స్థాపించిన రియల్ హీరో ఖచ్చితంగా గోపిచందే. క్రికెట్ రాజ్యమేలుతున్న దేశంలో బ్యాడ్మింటన్కు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఆటగాడు పుల్లెల గోపిచంద్. అయితే అకాడమీ నెలకొల్పడం కోసం ఇంటిని తాకట్టు పెట్టారని చెప్పాడు. 2004లో 25 మంది పిల్లలతో అకాడమీని ప్రారంభించాడు గోపి. తన అనుభవాన్ని రంగరించి అద్భుతాలను సృష్టించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక అద్భుతం మరో అద్భుతాన్ని సృష్టించగలగడమే దానికి సార్థకత. ఇలా చెప్పుకుంటూ పోతే అలాంటివి ఆయన రియల్ స్టోరీ నిండా ఎన్నెన్నో ఉన్నాయి. 8 ఏళ్ల వయసులో సింధు తన అకాడమీలో చేరగా కాశ్యప్ 15 ఏళ్ల వయసులో చేరినట్లు చెప్పాడు గోపిచంద్. ఒలింపిక్స్లో పతకం సాధించాలన్న తన కల 2012లో నెరవేరిందన్నాడు. లండన్ ఒలింపిక్స్లో సైనా నెహ్వాల్ కాంస్యం నెగ్గగా రియల్ ఒలింపిక్స్లో పివి సింధు రజత పతకం సాధించిన విషయాన్ని తెలిసిందే. పివి సింధు, సైనా నెహ్వాల్ లాంటి స్టార్ షెట్లర్లను తయారు చేసిన రియల్ కోచ్ పుల్లెల గోపిచంద్. దేశంలో బ్యాడ్మింటన్ ఎదుగుదలకు ఎంతగానో కృషి చేస్తోన్న పుల్లెల గోపిచంద్గా ఎప్పటినుంచో భారతదేశ క్రీడా అభిమానులకి సుపరిచితమైన ఆయన దేశ పతాకాన్ని 2016లో ఒక కోచ్గా రెపరెపలాడిస్తాడు అని ఎవరూ బహుశా ఊహించి ఉండరు. గోపిచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ పెట్టి అందులో తానే సొంతంగా ట్రైనింగ్ ఇస్తూ సింధు లాంటి వాళ్లని తయారు చేయడం మొదలుపెట్టాడు. ఆయన వ్యక్తిగత పరిశ్రమ, సాధన, తపన, చరిత్ర మరో అధ్యాయంలో చూస్తే మరెంతో ఆసక్తికరం. 1973 నవంబర్ 16న ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా నాగండ్లలో జన్మించిన పుల్లెల గోపిచంద్ విజయగాథ ఒక సుదీర్ఘ ప్రయాణం. అతడి రియల్ స్టోరీలో ప్రతిదీ ఒక మైలురాయి. ప్రకాశ పడుకొనే అకాడమీలో చేరకముందు గోపిచంద్కు ఎస్ఎం ఆరిఫ్ అతడికి శిక్షణ ఇచ్చాడు. అంతకుముందు అతను బెంగళూరులో గంగులీ ప్రసాద్ ఆధ్వర్యంలో శిక్షణ పొందాడు. గోపిచంద్ 1996లో తన మొట్టమొదటి జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ టైటిల్ను గెలుచుకున్నాడు. 2000 వరకు వరుసగా 5 సార్లు టైటిల్ను గెలుచుకున్నాడు. ఇంఫాల్లో జరిగిన 1998లో జరిగిన జాతీయ ఆటల్లో అతను 2 బంగారు, ఇంకా 1 రజతాలను గెలుచుకున్నాడు. 2001లో చైనాకు చెందిన చెన్ హాంగ్ను ఓడించి ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ గెలిచి ఈ ఘనతను సాధించిన 2వ భారతీయుడిగా నిలిచాడు. 2005లో భారత ప్రభుత్వం అతనికి పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. అంతర్జాతీయ స్థాయిలో అతను 3 థామస్ కప్ టోర్నీల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. 1996లో విజయవాడలో జరిగిన సార్క్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో స్వర్ణం సాధించాడు. ఇంకా 1997లో కొలంబోలో జరిగిన తదుపరి ఆటల్లో కిరీటాన్ని కాపాడుకున్నాడు. 1998 కామన్వెల్త్ క్రీడల్లో అతను జట్టు ఈవెంట్లో రజతం, ఇంకా పురుషుల సింగిల్స్లో కాంస్యం గెలుచుకున్నాడు. 1999లో అతను ఫ్రాన్స్లో టౌలౌస్ ఓపెన్ ఛాంపియన్షిప్ మరియు స్కాట్లాండ్లో స్కాటిష్ ఓపెన్ ఛాంపియన్షిప్ను గెలుచుకున్నాడు. అదే సంవత్సరం హైదరాబాద్లో జరిగిన ఆసియా ఉపగ్రహ టోర్నమెంట్లో విజేతగా నిలిచాడు. ఇంకా చెప్పుకుంటూ పోతే అతడి విజయాలకు అంతులేదు. అంతర్జాతీయంగా అతడి దూకుడుకు అడ్డే లేదు. ఆయన రియల్ స్టోరీలో ఇదో ప్రత్యేక అధ్యాయం. బర్మింగ్హామ్లో జరిగిన ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ను గెలుచుకున్నాడు. ట్రోఫీని ఎత్తడానికి చైనాకు చెందిన చెన్ హాంగ్ను ఓడించే ముందు సెమీఫైనల్స్లో అప్పటి ప్రపంచ నెంబర్ 1 పీటర్ గేడ్ను ఓడించాడు. 1980లో గెలిచిన ప్రకాష్ పడుకునే తర్వాత ఈ ఘనత సాధించిన 2వ భారతీయుడయ్యాడు. అతడికి లభించిన పురస్కారాలది మరో మహోన్నత అధ్యాయం. ఒక్క మనిషి ఇన్ని విజయాలు సాధించటంలోని అద్భుతం ఇంకా మనం చూడవచ్చు. జూలై 29, 2009న భారత ప్రభుత్వం గోపిచంద్కు ద్రోణాచార్య పురస్కారం ప్రకటించింది. 2014లో ఈయనకు ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డు లభించింది. భారత బ్యాడ్మింటన్ జట్టు చీఫ్ కోచ్ పుల్లెల గోపిచంద్ ఐఐటి కాన్పూర్ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నాడు. గోపికి ఇస్రో పూర్వ చైర్మన్, ఐఐటి కాన్పూర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ చైర్మన్ అయిన ప్రొఫెసర్ కె రాధాకృష్ణన్ రజత ఫలకం అందివ్వగా ఐఐటి డైరెక్టర్ ప్రొఫెసర్ అభయ్ కరణ్ దికర్ డాక్టరేట్ ధృవపత్రాన్ని ప్రదానం చేశారు.
ఇదంతా ఒక ఎత్తైతే అతడి భార్య చెప్పే విషయాలు విజయాలు మరొక ఎత్తు. సింధు విజయంతో తన శిక్షణకు ఎదురులేదని రుజువు చేసుకున్నారు. ఆయన సతీమణి పివివి లక్ష్మి కూడా ఒకప్పుడూ పేరుమోసిన షెట్లరే. అందుకే ఆమె సింధు విజయం తర్వాత అతను ఆడిన రోజులను ఆనాటి పరిస్థితులను తలుచుకున్నారు. సింధుకి శిక్షణ ఇచ్చే సమయంలో గోపీచంద్ భార్యాపిల్లలను ఇతర విషయాలను పట్టించుకోకుండా కేవలం ఒక కోచ్గా మారిపోయారని, ఆహరహం శ్రమించారని ఆమె అన్నారు. అత్యున్నత స్థాయి క్రీడల్లో రాణించడం లేదని, మన క్రీడాకారులను నిందించడం తగదని, మన దేశం క్రీడాకారులకు మౌలిక వస్తుల విషయంలో ఇంకా ఎంతో అభివృద్ధి చెందాల్సి ఉందని ఆమె అన్నారు. అప్పట్లో తాము క్రీడాకారులుగా ఎదుర్కొన్న కష్టాలు అవరోధాలను తొలగించటమే ఇప్పుడు తమ అకాడమీ చేస్తున్న పని అని లక్ష్మి చెప్పారు. లక్ష్మి ఇప్పుడు భార్యగా, ఇద్దరు పిల్లల తల్లిగా, క్రీడా నిపుణురాలిగా మూడు పాత్రలను సమర్థవంతంగా పోషిస్తున్నారు. ఆమె అనుక్షణం అన్ని సమయాల్లో గోపీచంద్కి తోడు నీడగా నిలుస్తున్నారు. లక్ష్మి 1996 అట్లాంటా ఒలింపిక్స్లో పాల్గొన్నారు. అప్పటికీ ఇప్పటికీ పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చినా కొన్ని విషయాలు మాత్రం అలాగే ఉన్నాయన్నారామె. ఆ లోపాలను సర్దిద్దడమే గోపీచంద్ అకాడమీలో జరుగుతుందన్నారు. లక్ష్మి బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా 8 దేశంలో నెంబర్1 స్థానంలో ఉన్నారు. గోపి తన జీవితాన్ని అకాడమీకి అంకితం చేశారని చెప్పవచ్చని, ఉదయం 4 అకాడమీకి వెళ్తే రాత్రి 7 తర్వాత బయటకు వస్తారని, మధ్యలో గంట లేదా 2 లంచ్ బ్రేక్ మాత్రమే తీసుకుంటారని, ఆయన 100% అంకిత భావంతో ఉంటారని, స్టూడెంట్స్ నుండి కూడా అంతే ఆశిస్తారని ఆమె అన్నారు. సాయంత్రం గంట మాత్రమే తాము గడిపే క్వాలిటీ టైం ఉంటుందన్నారు. ఇక తన కెరీర్ పట్ల ఎలాంటి అసంతృప్తి లేదని, కానీ గోపి లాంటి కోచ్ దొరికి ఉంటే చాలా బాగా రాణించేదాన్నని ఆమె అన్నారు. తమ కుమార్తె గాయత్రి కూడా మంచి క్రీడాకారిణిగా ఎదుగుతున్నదని ఆనందాన్ని వ్యక్తం చేశారు. గత 7 U15 ఆమె భారత నెంబర్1 ఉందని, ఇండోనేషియా జూనియర్ ABC పాల్గొన్న వారిలో తమ కుమార్తె చిన్నదని, డబుల్స్ ఛాంపియన్ సాధించిందని ఆమె తెలిపారు. ఇలా తోడు నీడలా ఇద్దరూ రాణిస్తున్నారు. గోపీచంద్ విజయ గాథలో ఆయన భార్యది కూడా రియల్ షేర్. ఇదండి గోపీచంద్ రియల్ స్టోరీ.